నమస్కారం ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 30 అవార్డు మాజీ కోఆపరేటర్ చిల్లా సత్యవతి హత్య కేసును ఛేదించిన పోలీసులు, అద్దెకు ఉంటున్న భార్యాభర్తలే హంతకులు, స్విచ్ బోర్డు లో దాచిన బంగారు ఆభరణాలు స్వాధీనం. సిమ్మగిరి ఘాట్ రోడ్ లో ప్రమాదం. అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడ్డ మోటార్ సైక్లిస్ట్, గాయాలతో వెలికి తీసిన పోలీసులు, చికిత్స కోసం కేజీహెచ్ కి తరలింపు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి. రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో రజక చైతన్య సంస్థ చైర్మన్ నారాయణ వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన పోలీసు రిక్రూట్మెంట్ రాత పరీక్ష. 585 మంది అభ్యర్థులు హాజరు. ఇక డీటెయిల్స్‌లోకి వస్తే, అల్లిపురంలో సంచలనం సృష్టించిన టీడీపీ మాజీ కోఆపరేటర్ చిల్లా సత్యవతి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇంట్లో అద్దెకు ఉంటున్న భార్యాభర్తలే ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదిక, వేలిముద్రలు ఆధారంగా ఈ కేసును ఛేదించినట్లు డీసీపీ నవీన్ గులాటి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లిపురం మార్కెట్ వీధిలో నివాసం ఉంటున్న జీవీఎంసీ 30 వార్డు టీడీపీ మాజీ కోఆపరేటర్ చిల్లా సత్యవతి ఈ నెల 15 హత్యకు గురైంది. అయితే ఈ కేసును పోలీసులు 4 రోజుల్లో ఛేదించగలిగారు. ఇంట్లో అద్దె ఉంటున్న నల్గొండకు చెందిన నాగరాజు, అతని భార్య సందీప్ వర్మలు, యజమానురాలు చిల్లా సత్యవతి, సత్యవతి వండిపోయిన బంగారుపై కన్నువేశారు. ఈ నెల 14న రాత్రి సమయంలో తన పెద్ద కుమారుని సత్యవతి ఇంటికి పడుకునేందుకు పంపించారు. ఆమె నిద్రలోకి జారుకున్న తరువాత మొహంపై దిండు మోపి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసు, గాజులు తీసి అదే ఇంట్లో స్విచ్ బోర్డులో నగలు పెట్టి అనుమానం రాకుండా చేశారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో సత్యవతి హత్య గురైనట్లు నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులతో పాటు అద్దెకు ఉంటున్న వీరిద్దరి వేలిముద్రలు సేకరించారు. సత్యవతిపై ఉన్న వేలిముద్రలు వీరి వేలిముద్రలు సరిపోవడంతో హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. అదే ఇంట్లో స్విచ్ బోర్డులో దాచిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నవీన్ గులాటి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. ఒకవైపు కేటరర్ ఉన్నారు, 15-20 మెంబర్స్ యూపీ బీహార్ నుంచి, అండ్ ఒకవైపు ఇంకా ఒక ఫ్యామిలీ ఉన్నాయి. సో యాజ్ పర్ మన ఇంటరోగేషన్ మరియు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఎట్లా జరిగిందో అది క్రైమ్. సో ఇది మన డిసీజ్ కి సత్యవతి కి కొన్ని ప్రాపర్టీ ఉన్నాయి. అది ప్రాపర్టీని గ్రాండ్ చిల్డ్రన్ కు విల్ కట్టారు గ్రాండ్ చిల్డ్రన్ కు. సో కొంచెం డిస్ప్యూట్ ఉన్నాయి దాని గురించి. 2001 అది ప్రాపర్టీ ఎలా ఇవ్వడం జరిగింది, ఫస్ట్ మన డౌట్ ఇందులో పోయింది. సో ఇది సేమ్ అంటే ప్రాపర్టీ గురించి డిస్ప్యూట్ ఉన్నా, అది సత్యవతి ఆయన టెనెంట్ కూడా చెప్పేశారు. అది పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా అది నాలెడ్జ్ ఉన్నా, లైక్ ప్రాపర్టీ గురించి కొన్ని డిస్ప్యూట్ ఉన్నా. సో అది ఇది నాలెడ్జ్ కి యూజ్ చేసి ఇది మొత్తం అది ప్లాన్ చేశారు. అది సింహగిరి ఘాట్ రోడ్లో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రక్షణ గొడును ఢీకొని 30 అడుగుల లోతులో ఉన్న ఫలసాయం తోటలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతనిని కేజీహెచ్ కు తరలించారు. అదేవాదం ప్రాంతానికి చెందిన దొడ్డిరాము పెయింటింగ్ గా పనిచేస్తుంటాడు. సింహాచలం అప్పలను దర్శించుకుని బైక్పై తిరిగి వస్తున్నాడు. ఘాట్ రోడ్లోని ప్రమాదపు మలుపు సమయంలో రక్షణ గొడును ఢీకొని 30 అడుగుల లోతున్న ఫలసాయం తోటలో పడిపోయాడు. పెద్దగా శబ్దం రావడంతో సమీపంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ వెంటనే స్పందించి దేవస్థానం అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తాడు సహాయంతో ఘాట్ రోడ్లో పైకి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడ్డ రాముని 108 వాహనంలో కేజీహెచ్ కు తరలించారు. రజకుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ రజక చైతన్య సంస్థ చైర్మన్ రాజమండ్రి నారాయణ అన్నారు. శివాజీ పాలనలోని స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రజక సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ నారాయణ అధ్యక్షత వహించారు. తాము అడగకపోయినా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటన చేసిందని తెలిపారు. రజక కులాల
మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక తీర్మానాన్ని చేసింది. దేశంలోని 18 రాష్ట్రాల్లో రచకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని, ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం అందుకు ముందుకు రావడం అభినందనీయమని రచక సంఘాల అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి రామారావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మా కులంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇవాళ ప్రభుత్వం అన్న లేనికొని ధర్నాలని ఉద్యమాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర రజక సంఘాల నాయకులు అందరూ కూడా అధ్యక్షులు ఈరోజు ఇక్కడ మొత్తఖండంగా దాన్ని ఖండించి తీర్మానం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి చైర్మన్ గారు వెంబడి ఉంటూ మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. గతంలో బీజేపీ ఎల్కే అద్వాణి హృదయాత్ర చేసినప్పుడు తిరుపతికి వచ్చిన సందర్భంగా మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కంజరపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజుల పాటు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 600 మంది అభ్యర్థులకు గాను 585 మంది హాజరయ్యారు. ఆదివారం 3-4 పేపర్ల పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మార్నింగ్ సెషన్లో 585 అటెండ్ అయ్యారు. ఆఫ్టర్నూన్ ఏమో 583 అటెండ్ అయ్యారు. ఈరోజు పేపర్ 3 అండ్ 4 రెండు సెషన్లు ఉంటాయి. 600 మంది కూడా ఎగ్జామినేషన్ సపరేట్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో వచ్చి తనిఖీ చేయడం, తర్వాత లా అండ్ ఆర్డర్ బందోబస్తు కూడా పక్కగా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశాము. అభ్యర్థులకు కావాల్సిన మంచినీరు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, అన్ని ఫస్ట్ ఎయిడ్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. 600 మంది విద్యార్థులు హాజరవుతున్నారండి. 2 రోజులు కూడా సేమ్ స్ట్రెంతే, సేమ్ క్యాండిడేట్స్ 600 మంది 4 పోర్టల్ అటెండ్ అవుతారు. నిన్న అటెండ్ అయిన వాళ్ళు ఈ రోజు అటెండ్ అవుతారు. స్టేట్ లో 4-5 సెంటర్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్ 4-5 సిటీల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. అందులో విశాఖపట్నం ఒకటి. గాజువాక కంటి మార్కెట్లో అనధికార దుకాణాలను తొలగించాలంటూ చిల్లర వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొందరు హోల్సేల్ వ్యాపారులు అనధికార వ్యాపారస్తులను ప్రోత్సహించడం వల్ల కంటి మార్కెట్లోకి కొనుగోలుదారులు రావటం లేదని తెలిపారు. బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ రోడ్ విస్తరణ జరిగినా దర్జాగా అనధికార దుకాణాలు కొనసాగుతున్నాయని, వీటిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. చేసి చాలా లెక్కలు లేకుండా చేస్తారు. మార్కెట్ లో పూర్వం నుండి ఉన్నటువంటి కాయగూరగాయల వ్యాపారస్తులకు ఎదురుగా అక్రమంగా అనాదరితగా కొన్ని దుకాణాలు వెలిసాయి. ఆ దుకాణాల వల్ల ఇదివరకు పూర్వం నుండి ఉన్నటువంటి వర్తకులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి దీని గురించి ప్రభుత్వాధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు ఇమీడియట్లీగా దీని మీద చర్య తీసుకుని ఇదివరకు పూర్వం నుండి ఎప్పటి నుంచి అనాదిగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు న్యాయం చేకూరుస్తారనేసి విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతికి ఉద్యోగులే కారణమని సీఎండీ మధుసూదన్ రావు అన్నారు. కృష్ణా గ్రౌండ్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమంలో ఎటువంటి లోటు జరగదని అన్నారు. ప్రతి కార్మికుడు చిత్తశుద్దితో పనిచేయడం వల్లే ఘనమైన ఉత్పత్తిని చేయగలుగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్మికులకు నెహ్రూ అవార్డులను అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Then we took up the expansion. Then now I am very happy to state that we stand in front. I stand in front of all of you today on this occasion of this celebration of our formation day. I am very happy to state the historical progress which the company made.
శ్రీ విశిష్ట ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో మురళీ నగర్ వాకర్స్ క్లబ్ పార్క్ లో నిర్వహించిన ఉచిత ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు శిబిరానికి హాజరయ్యారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అక్కిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో దోబీఘాట్ను నిర్మించి తమకు న్యాయం చేయాలని రజకులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ 65 వార్డులో 57గా సర్వే నెంబర్ 3/6 స్థలంలో కులవృత్తి చేసుకున్నప్పటికీ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ప్రయత్నం మానుకోవాలని తెలిపారు. హుదూద్ సమయంలో దెబ్బతిన్న దోబీఘాట్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరు మమ్మల్ని వచ్చాడు గారు, ఎవరు మేము డబ్బులు ఇచ్చాం, ఇవన్నీ కూడా మీ మీడియా ద్వారాగా మాకు కాస్త తెచ్చి మాకు మేము ఇప్పుడు 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ మేము బతు నివసిస్తున్నాం కాబట్టి ఎవరినో ఏదో రాజకీయం ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ మేము సామాన్యమైన పేద ప్రజలు మురుకోట్లు గుంజుకున్న సాగలం కాబట్టి మా బతుకు తెరువు కోసం మేము బాధలు పడుతుంటే మమ్మల్ని ఇది అవనివ్వకుండా అడ్డుకుంటారు. అడ్డుకుని దాన్ని బట్టి ఇక్కడ మేము మా బ్రతుకు తీరు ఎలాగైనా ఆలోచిస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మీ మీడియా వారు కానీ ప్రభుత్వం వారు కానీ దీన్ని పరిశీలించి ఆదుకొని మాకు తగిన ఆయన చేస్తారు మా 50 కుటుంబాలు. మాజీ ఎమ్మెల్యే పెదగంశెట్టి అప్పల నరసింహం 81వ జయంతిని మధురవాడ పీఎం పాలెంలో ఘనంగా నిర్వహించారు. 4వ వార్డు టీడీపీ కార్యదర్శి జన్మభూమి కమిటీ సభ్యుడు గొల్లంగి ఆనందబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పెదగంశెట్టి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ మధురవాడ అభివృద్దికి ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తి నేతలకు మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సన్యాసరావు, అప్పలరాజు, మొలి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. మా గురుతుల్యులు పెదగంశెట్టి అప్పలనరసింహం గారి 81వ జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ రీతిలో చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వారి శిక్షకులలో మేము ప్రథములుగా ఇక్కడ మేము అందరూ ఉండేవాళ్ళం. మరి వారి జ్ఞాపకార్థం వారి చేసిన క్రమాల గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ప్రజల్లో దేవుడిగా తీర అభిప్రాయం ఏర్పరచుకున్న మరి అప్పలనరసింహం గారిని మరి ఇక్కడ విగ్రహ రూపంలో చూసుకుని వారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందివ్వాలన్న లక్ష్యంతో గాజువాక్ల సంస్కార స్కూల్ స్థాపించినట్లు స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ చిన్న వెల్లడించారు. స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలను స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డాన్సులతో అదరగొట్టించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో స్కూల్ ముందుంటుందని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నివాస్, రమేష్ చంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 20 గాలివేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును.
ఫిబ్రవరి 21 గాలి వేగం ఉదయం సాయంత్రం 22 నుండి 24 కిలోమీటర్లు, రాత్రి 18 నుండి 22 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా వారికి రాష్ట్ర విద్యాశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఏపీఎంసెట్ 2017 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏప్రిల్ 24 నుండి 28 వరకు తొలిసారిగా విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు జరుగును. మార్చి 17 వరకు ఫైన్ లేకుండా 450 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 నుండి హాల్ టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తొలిసారిగా ఆన్లైన్లో ఎంసెట్ను నిర్వహిస్తున్నందున అభ్యర్థుల అవగాహన కొరకు ఫిబ్రవరి 15 నుండి మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మోడల్ పేపర్స్ www.sche.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారం విన్న వారికి రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు అక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించేందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 30వ వార్డు మాజీ కోఆపరేటర్ చిల్లా సత్యవతి హత్య కేసును ఛేదించిన పోలీసులు, అద్దెకు ఉంటున్న భార్యాభర్తలే హంతకులు, స్విచ్ బోర్డులో దాచిన బంగారు ఆభరణాలు స్వాధీనం. సింహగిరి ఘాట్ రోడ్ లో ప్రమాదం. అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడ్డ మోటార్ సైక్లిస్ట్, గాయాలతో వెలికి తీసిన పోలీసులు చికిత్స కోసం కేజీహెచ్ కి తరలింపు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి. రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో రజక చైతన్య సంస్థ చైర్మన్ నారాయణ వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన పోలీసు రిక్రూట్మెంట్ రాత పరీక్ష, 585 మంది అభ్యర్థులు హాజరు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూ ఉండండి ఎస్డీవీ న్యూస్.